హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్లో నేను 13 పార్ట్స్ అప్లోడ్ చేశాను నేషనల్ పార్క్స్ పైన. ఇవాళ 14 పార్ట్ చూద్దాం. ట్రిక్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్, పార్ట్ 14. ఫస్ట్ వన్ ఏంటంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. ఇది గోవాలో ఉంది. ఐ రిపీట్, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ ఇది గోవాలో ఉంది. బట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. భగవాన్ మహావీర్ని భగవాన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? భగవాన్ అంటే గాడ్, దేవుడు అనే అర్థం. భగవాన్ని మహావీర్ని భగవాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీరు గోట్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో కూడా గోవా అని ఉంటుంది, జీఓఏ, గోవా. సో గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ టూ న్యూ వర్డ్స్ గోట్, భగవాన్ యూజ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను మనకు గుర్తుండడానికి. ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం. వీ సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఐ రిపీట్, వీ సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే ఏంటి? భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోట్ అంటే ఏంటి? గోవా. ఇప్పుడు చెప్పండి, భగవాన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? గోవాలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్, సో ఈజీగా గుర్తుంటుంది. ఏంటంటే మనము దేవుడికి మేకను బలిస్తాం కదా, సో అదే దీని అర్థం. వీ సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే ఏంటి? భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోవాట్ అంటే ఏంటి? గోవా. సో ఈ ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక 4-5 టైమ్స్ మనసులో అనుకుంటే ఈజీగా ఈ సెంటెన్స్ గుర్తుంటుంది. వీ సాక్రిఫైస్ గోట్ టు భగవాన్. ఇక్కడ భగవాన్ అంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. గోట్ అంటే గోవా. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అనేది గోవాలో ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మేకని బలిస్తున్నారు, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. నమ్దపా నేషనల్ పార్క్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఓకేనా? నమ్దపా నేషనల్ పార్క్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సెకండ్ వన్, మౌలింగ్ నేషనల్ పార్క్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఐ రిపీట్, మౌలింగ్ నేషనల్ పార్క్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ 2 నేషనల్ పార్క్స్ అండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటంటే మౌలింగ్ అని ఉంది కదా, అది ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, సో ఎం అని గుర్తుపెట్టుకోండి. మౌలింగ్ని ఎం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, దాన్ని అరుణ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ని అరుణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నమ్దపాని నామ్ అని గుర్తుపెట్టుకోండి. నామ్ అంటే తెలుసు కదా, నేమ్ అని అర్థం, అది హిందీ వర్డ్. నమ్ అంటే నేమ్ అని అర్థం, ఓకేనా? నమ్దపాని నమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 వర్డ్స్, ఎమ్, అరుణ, నమ్, ఈ 3 వర్డ్స్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేశాను, అదేంటో చూద్దాం. మేరా నామ్ అరుణ. ఐ రిపీట్, మేరా నామ్ అరుణ. ఇక్కడ మేరా అంటే మౌలింగ్ నేషనల్ పార్క్, నామ్ అంటే నమ్దపా నేషనల్ పార్క్, అరుణ అంటే అవి రెండు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయని అర్థం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా నుండి మరిన్ని వీడియోస్ పొందడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.